గ్రీసు రాజధాని ఏథెన్స్ కు సమీపంలోని అడవుల్లో రాజుకున్న కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది ఫలితంగా తీర ప్రాంతాల్లోని రిసార్టుల్లో ఉన్న వేలాది మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది జాతీయ రహదారులను మూసివేయాల్సి వచ్చింది పర్యాటక గృహాలు మంటల్లో ఖాళీ బూడుదయ్యాయి ఏథెన్స్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఒకటి తొంభై కిలోమీటర్ల దూరంలో మరొకటి అడవుల్లో మంటలు రాజుకుని విస్తరించాయి వాటిని ఆర్పేందుకు సైన్యం పోలీసు ప్రత్యేక బలగాలు వాలంటీర్లు రంగంలోకి దిగారు వృద్ధులను క్రైస్తవ సన్యాసులు గుర్రాలను కాపాడారు లాగోనిసి అడవుల్లో లో కార్ ఆపేందుకు హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు పశ్చిమాన ఉన్న కిలోను పిల్లల క్యాంపులను ఖాళీ చేయించారు ప్రమాద ప్రాంతాల్లో చిక్కున్న వారికి గ్రీస్ పౌర రక్షణ శాఖ ఫోన్ సందేశాలను పంపింది ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న గ్రీస్ లో మరో నాలుగు రోజుల పాటు వేడిగాలులు కొనసాగొచ్చని అధికారులు తెలిపారు వడగాల్పులకు తోడు అడవుల్లో రాసుకున్న మంటలు గ్రీస్ ప్రజల పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చాయి